ആനന്ദ ഹൈദരാബാദ് സന്ദർശനം అవి భారతావని దాస్య శృంఖలాలతో ఆంగ్లేయుల చెరలో ఉన్న రోజులు వాటి నుంచి విముక్తి పొందేందుకై పోరాటాలు జరుగుతున్న రోజులు అవే సరిగ్గా అప్పుడే ఒక ఆశాకిరణం తన జ్ఞాన సముపార్జనతో యావత్ దేశాన్ని చైతన్యపరిచింది ప్రజలలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని తామెప్పుడూ బానిసలమనే అసత్యపు పొరలను తొలగిస్తూ దేశ ప్రజలకు వేదాంత సారాన్ని బోధించింది ఆ సమర శంకరావమే స్వామి వివేకానంద ఈ దేశం ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలను అందించిన స్వామి వివేకానందుల వారు ఎప్పటికీ ప్రత్యేకమే హైందవ మతం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేస్తూనే మతం కంటే మానవత్వం ఉత్కృష్టమైనదనే సందేశాన్ని పంచారు ప్రజల్లో లోతుగా ఉన్న పరపీడన పరాయణత్వపు భావాల్ని త్యజింపజేస్తూ ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని రగిలించారు 1893 సెప్టెంబర్ 11 షికాగోలో సర్వమత మహాసభ జరుగుతోంది స్వామీజీ మాటలతో ఆ ప్రాంతాన్ని కొద్దిసేపు నిశ్శబ్దపు మేఘాలు ఆవరించాయి శ్రోతలు సమ్మోహితులవుతున్నారు వ్యాఖ్యానం అనంతరం ఆ ప్రాంతమంతా హర్షధ్వానాలతో మార్మోగిపోయింది ప్రపంచ చరిత్రలోని మహనీయుల వ్యాఖ్యానాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ షికాగో ప్రసంగం ప్రతి చరిత్రకు ఒక బీజమున్నట్లే వివేకానందుల వారి షికాగో ప్రసంగానికి మూలం ఉంది ఆ మూలాలు హైదరాబాదులోనే ఉండటం ఆయన పర్యటనకు ఈ భాగ్యనగరమే నాంది పలకడం పెద్దగా వెలుగులోకి రాకపోయింది అయినప్పటికీ స్వామీజీ హైదరాబాద్ పర్యటన ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటనగా ముద్ర వేసుకుంది బ్రిటిషర్ల పాలనలో దేశంలోని ఎగువ తరగతి ప్రజలకన్నా బడుగు జీవులు పామరులు అధికంగా నష్టపోయారు కరువు కాటకాలు ఒకవైపు పీడించగా సరైన విద్య అందక మరోవైపు దుర్భరులుగా నిస్సహాయులుగా జీవనం సాగించారు సరిగ్గా అటువంటి తరుణంలో స్వామీజీ పరివ్రాజకుడిగా మొత్తం భారతదేశాన్ని పర్యటన సాగించారు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ మహారాజుల ఆతిథ్యాలను నిరుపేదల గుడిసెలలో సమానంగానూ మెలిగారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూస్తూ వారి వేదనలను గ్రహించారు వివేకానందుల వారి దేశాటన సమయంలోనే 1893లో మద్రాసులోని ఆయన శిష్యులకు షికాగోలో జరగబోయే సర్వమత మహాసభల గురించి తెలిసింది హిందూ మత ప్రతినిధిగా ఎలాగైనా ఆ సభలకు హాజరు కావాలని శిష్యులు స్వామీజీని వేడుకున్నారు వారి అభ్యర్థన స్వీకరించినప్పటికీ తొలుత ఓ నిర్ణయానికి రాలేకపోయారు స్వామీజీ షికాగో వెళ్లేందుకు ధన సహాయం చేస్తామంటూ కొందరు రాజులు ముందుకొచ్చి వెనుకంజ వేశారు దీంతో సామాన్య ప్రజలు తమకు తోచినంత ఇచ్చిన దాన్నే విరాళంగా స్వీకరించాలని నిర్ణయానికి వచ్చారు స్వామీజీ సంకల్పం ఎంత గొప్పదో జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో మనకు తెలిసి వస్తుంది చేపట్టిన పనిని త్రికరణ శుద్ధిగా అమలు పరిచేందుకు సిద్ధమైనప్పుడు కాగల కార్యాన్ని సమస్త శక్తులు ఒక్కటై నెరవేరుస్తాయి అమెరికా వెళ్లేందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ సంశయ స్థితిలో ఉన్న స్వామీజీకి హైదరాబాద్ నుంచి ఆహ్వానం అందింది దీని వెనక దైవ సంకల్పం ఉండే అవకాశాన్ని స్వామీజీ సైతం భావించకపోలేదు అటు స్వామీజీ తన ఆప్తుల నుంచి కూడా హైదరాబాదును సందర్శించాల్సిందిగా పలుమార్లు ఆహ్వానాలు అందుకున్నారు అమెరికా వెళ్లడం ఎలా అని స్వామీజీ మదనపడుతున్న సమయమది బ్రిటిష్ కాలంలో తెలుగు తమిళ ప్రజలు కలిసి ఉండేవారు దానినే మద్రాస్ ప్రెసిడెన్సీ అని పిలిచేవారు అలా చెన్నై వాసుల ద్వారా స్వామీజీ పేరు ప్రఖ్యాతులు హైదరాబాదుకు వ్యాప్తి చెందాయి ఇక్కడ తెలుగు ప్రజలకు వివేకానందుల వారు చేపట్టిన బృహత్ కార్యం గురించి ముందే తెలుసు ముఖ్యంగా హైదరాబాదును పాలిస్తున్న అప్పటి నిజాం రాజు వద్ద పనిచేస్తున్న కొంతమంది బెంగాలీ విద్యావంతులు కొలువుతీరి ఉన్నారు ఇక్కడ నివసిస్తున్న కొందరు ఆప్తులు కూడా పదే పదే స్వామీజీని ఆహ్వానిస్తూ వచ్చారు చెన్నైలోని స్వామీజీ శిష్యుడైన అలసింగ పెరుమాళ్ హైదరాబాదులోని తన మిత్రునికి స్వామీజీ రాక గురించి విషయాన్ని చెప్పి
రైల్వే స్టేషన్లో ఆయన్ను కలుసుకోమని కబురు పంపాడు. దీంతో ఇక్కడి ఆప్తులు స్వామిని ఎరిగిన వారు పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడూ ఆయన్ను కనులారా వీక్షిస్తామా అని ఎదురు చూడసాగారు. స్వామివారి సందర్శన విషయాలపై నిజాం వంశీయులైన నవాబ్ షాహీ నవాబ్ ద్వారా మరికొన్ని అంశాలు తెలియవచ్చాయి. ఆ రోజు రానే వచ్చింది. స్వామీజీ రాక ఖరారైంది. ఫిబ్రవరి 10వ తేదీన ఆయనకు స్వాగతం పలికేందుకు హిందువులు మహమ్మదీయులు కలిసి సుమారు 500 మంది వేచి ఉన్నారు. వివేకానందుల వారి రాకతో ఈ నేల సైతం ప్రవశించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా ఉండింది అక్కడి వాతావరణం. క్షణక్షణానికి స్వామీజీని కనులారా చూడాలనే ఆసక్తి అక్కడ ఉన్న వారిలో రెట్టింపు అవుతూ ఉంది. ఆ తన్మయ ఆనందం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో కమండలంతో ఫస్ట్ క్లాస్ పెట్టె నుండి దిగారు స్వామీజీ. నవాబ్ సికిందర్ జంగ్ సహా పలువురు స్వామీజీని ఘనంగా ఆహ్వానించారు. వారిలో హైదరాబాదులో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, సంఘంలోని పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఒక సన్యాసికి ఇంత ఘనమైన స్వాగతం లభించడం మునుపెన్నడూ చూడలేదని ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఒకరు తన స్మృతులలో రాసుకోవడం వివేకానందుల వారి మహత్వాన్ని చాటి చెప్తుంది. ఇంతటి సాదర ఆహ్వానానికి కారణం పూర్తిగా స్వామీజీ మనోసంకల్పమనే చెప్పాలి. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే స్వామివారి మాటలు ఇక్కడ స్ఫురణకు వస్తాయి. ఆయన పట్టుదల ఎంత దృఢమైనదో ఆయనకు లభించిన ఆహ్వానమే చెబుతుంది. రండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ ఆయన పలికిన మాటలు సమాజం పట్ల ఆయనలోని తృష్ణను తెలియజేస్తాయి. అటుపిమ్మట నిజాం కరెన్సీ ముద్రాణాలయంలో పనిచేస్తున్న మింట్ మాస్టర్ బాబు మధుసూదన్ చటర్జీ ఇంట్లో వివేకానందుల వారు ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 11 స్వామీజీని కలిసేందుకు సికింద్రాబాద్ నుంచి 100 మంది వచ్చారు. వారు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. పాలు, పండ్లు, మిఠాయిలు మొదలైనవి ఎన్నో కానుకలతో ఆయన దర్శనం కోసం వచ్చారు. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించిన స్వామీజీ కొంతసేపు సంభాషించారు. ఆయన పర్యటనలో భాగంగా పలు విషయాలు చర్చకు వచ్చిన తరుణంలో పట్టణంలోని ఓ ప్రఖ్యాత కళాశాలలో ఉపన్యాసం అందించాల్సిందిగా స్వామీజీని కోరారు. అప్పటి వరకు వివేకానందుల వారు బహిరంగంగా ఉపన్యాసాలు ఇచ్చి ఎరగరు. వారు ఇలా ఇచ్చిన ఆహ్వానాన్ని సైతం ఓ దైవ నిర్ణయంగా భావించారు. తాము ఉపన్యసిస్తామని మనస్ఫూర్తిగా అంగీకరించారు. స్వామీజీ ఉపన్యసించేందుకు సమ్మతం తెలిపిన ఆ పాఠశాలే సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాల. అప్పట్లో నిజాం పాలనలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థగా దీనికి పేరుంది. ప్రారంభంలో ఆంగ్లో వెర్నాక్యులర్ విద్యాసంస్థగా దీన్ని పిలిచేవారు. 1862లో సోమసుందరం ముదలియార్ దీన్ని స్థాపించగా కాలక్రమంలో 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ ఇచ్చిన భారీ విరాళంతో ఈ సంస్థ మహబూబ్ కళాశాలగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి వచ్చిన వ్యక్తుల కలయిక అనంతరం కాళీచరణ్ బాబుతో కలిసి స్వామీజీ గోల్కొండను సందర్శించేందుకు వెళ్లారు. వారు తిరిగి వచ్చే సమయానికి హైదరాబాదులోని అత్యంత ప్రముఖుడు నిజాం వారి బావమర్ది అయిన నవాబ్ బహదూర్ సర్ ఖుర్షిద్జా అంతరంగిక కార్యదర్శి వేచి ఉన్నాడు. అతను ఓ వర్తమానాన్ని తీసుకువచ్చాడు. మరునాడు ఉదయం నవాబును కలుసుకోవలసిందిగా ఆ వర్తమానంలోని సారాంశం. ఖుర్షిద్జా ఆహ్వానాన్ని స్వీకరించిన స్వామీజీ ఆయన్ను కలిసేందుకు ఫిబ్రవరి 12న కాళీచరణ్తో కలిసి నవాబు రాజప్రాసాదానికి వెళ్లారు. ఖుర్షిద్ నవాబు విశాల మనోభావాలు గల వ్యక్తి. జన్మతః మహమ్మదీయుడే అయినప్పటికీ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు వెలసిన హైందవ పుణ్యక్షేత్రాలన్నింటినీ ఆయన సందర్శించాడు. దేశాటన వంటి పలు విషయాల్లో ఇరువురి ఆలోచనలు ఒక పొంతనలో ఉండటంతో ఖుర్షిద్జా కలయికతో సంతోషభరితులయ్యారు వివేకానందులు. మహమ్మదీయ మతాలలోని అనేక అంశాలపై చర్చించుకున్నారు.
స్వతహగా ముస్లిం కావడం వలన విగ్రహారాధనను ఆమోదించిన వ్యక్తి ఖుర్షిద్. దీంతో అతనికి భగవదారాధన పరిణామక్రమాన్ని గురించి వివరించి చెప్పారు స్వామీజీ. అత్యున్నత వేదాంత తత్వాలను విశదీకరించారు. స్వామివారు ఒక్కో విషయంపై వివరణ తెలియజేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ప్రజ్వరిల్లిన ప్రకాశం, ముఖారవిందాన ద్యోతకమైన తేజస్సు, ఆయన భావాల్లో నిస్పష్టతను చూసి నవాబు ఆశ్చర్యపోయాడు. మరింత ఆసక్తిగా రెట్టించిన ఉత్సాహంతో విన్నాడు. పలు విషయాల చర్చల్లో భాగంగా పాశ్చాత్య దేశాలు వెళ్లనున్న విషయం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో నవాబు సానుకూలంగా స్పందించారు. స్వామీజీ ప్రతిపాదనకు తనవంతుగా 1,000 రూపాయలను ఇస్తానని మాట ఇచ్చాడు. అయితే చెన్నైలో లాగానే ఇక్కడ కూడా డబ్బును సున్నితంగా నిరాకరించారు స్వామీజీ. నవాబ్జీ కాలం ఇంకా ఆసన్నం కాలేదు, భగవద్ ఆదేశం వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. అలా నవాబు వద్ద సెలవు తీసుకున్నారు వివేకానందుల వారు. ఖుర్షిద్జా రాజప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఆ రోజు హైదరాబాదులోని పలు చారిత్రక ప్రదేశాలను వీక్షించారు స్వామీజీ. మక్కా మసీద్, చార్మినార్, ఫలక్నామా, నిజాం రాజప్రసాదాలు, బషీర్ బాగులతో పాటు పలు హిందూ దేవాలయాలను సైతం సందర్శించారు. ఆయన పర్యటనతో హైదరాబాదులోని అనువనువు పావనమైందని చెప్పాలి. ఎంతో తపోశక్తి, పూజ్య గురువులు రామకృష్ణుల వారి దివ్యానుగ్రహం కలగలిపి స్వామివారిని నిరంతరం ఓ చైతన్య స్ఫూర్తిలా నడిపించింది. ఆ దివ్య తేజస్సును హైదరాబాద్ పర్యటన ఆసాంతం ప్రతి ఒక్కరూ అనుభవం చెందారు. ఫిబ్రవరి 13 స్వామి వివేకానందుల వారి జీవితంలో ఇదొక మరుపురాని రోజు. ఆ రోజు ఉదయం నిజాం కొలువులో మత విధానాలను గురించి ముచ్చటించారు. సాయంత్రం మహబూబ్ కళాశాలను సందర్శించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించి తాను ప్రసంగిస్తానని ముందే వారికి తెలిపిన స్వామీజీ ఆయన జీవితంలోని తొలి బహిరంగ ప్రసంగాన్ని అందించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని ఆయన ఉద్దేశం అనే అంశంపై సాగింది ఆ ప్రసంగం. ఐరోపా వారితో కలిపి సుమారు 1,000 మంది ఈ సభలో పాల్గొన్నారు. ఆ వేదికపై స్వామీజీ వారి ఆంగ్ల భాషా వక్తృత్వము, పాఠవము వెరసి వారందరినీ ఆశ్చర్యపరిచాయి. హిందూ మత గొప్పదనము, సనాతన హైందవ సమాజము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు, ఇలా అనేకానేక అంశాలు, వారి నుంచి వెలువడిన భావతరంగాలు శ్రోతలను కొత్త లోకాలకు తీసుకెళ్లాయనడం అతిశయోక్తి కాదు. ప్రసంగం చివరిలో తాము పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. మన మాతృదేశాన్ని నూతన జీవసత్వాలతో పునరుజ్జీవింపజేయాలి, అందుకోసమే ఈ పాశ్చాత్య దేశాల ప్రయాణం అంటూ ముగించారు. వివేకానందుల వారు ప్రసంగించిన ఈ సభకు పండిత్ రతన్ లాల్ అధ్యక్షత వహించారు. ఇంతమంది శ్రోతల ముందు ప్రసంగించడం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేసింది. భవిష్యత్తులోని విశ్వవేదికపై ప్రసంగించేందుకు ఇదొక చక్కటి అభ్యాసమైంది. అనంతరం నగరంలోని అనేక మంది ప్రముఖులతో వివిధ అంశాలను గురించి మాట్లాడారు స్వామీజీ. వారిలో ముఖ్యులు రాజా శ్రీనివాసరావు బహదూర్, మహారాజా రంభారావు బహదూర్, పండిత్ రతన్ లాల్ మరియు శమ్స్ ఉల్ ఉలేమా సయ్యద్ అలీ బిల్ గ్రమీ. మర్నాడు ఫిబ్రవరి 14 ఉదయం బేగం బజార్లోని బ్యాంకు సొంతదారులు కొందరు సేట్ మోతీలాల్ అనే వ్యక్తి నేతృత్వంలో వచ్చి స్వామీజీని కలుసుకున్నారు. వారు కూడా ఆయన ప్రయాణానికి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. ఫిబ్రవరి 15 పూణే నుంచి కూడా స్వామీజీకి ఆహ్వానం అందింది. కానీ ఆ ఆహ్వానాన్ని ఆయన వెంటనే ఆమోదించలేకపోయారు. ఆ మరుసటి రోజు కొన్ని హైందవ ఆలయ శిథిలాలను, బాబా షరావుద్దీన్ సమాధి, సర్ సాలార్జింగ్ రాజభవనాన్ని తిలకించారు స్వామీజీ. అనంతరం అతీంద్రియ శక్తులను సంతరించుకున్న ఒక యోగిని స్వామీజీ హైదరాబాదులో కలుసుకున్నారు. ఏ వస్తువు కోరుకున్నా
దానిని రప్పించగల శక్తివంతుడు ఆయన. కొందరు మిత్రులతో స్వామీజీ ఆయన్ను కలుసుకునేందుకు వెళ్లారు. స్వామీజీ ఆ యోగిని కలిసినప్పుడు అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన వద్దకు వెళ్లిన స్వామీజీ ఆయన శక్తులను ప్రదర్శించి చూపమని అడిగారు. అందుకు ఆ యోగి, తప్పకుండా మీకు ప్రదర్శించి చూపుతాను, కానీ అంతకు మునుపు మీరు నా తల మీద చెయ్యి వేసి ఉంచి ఆశీర్వదించాలి, అప్పుడు నా జ్వరం నయమవుతుంది అన్నాడు. ఆయన చెప్పినట్లే చేశారు స్వామీజీ. కొద్దిసేపటి తర్వాత, మీకు కావలసినవి ఒక కాగితం మీద రాసి నాకివ్వండి అని యోగి చెప్పడంతో ఆ ప్రాంతంలో లభించని ద్రాక్ష, కమల ఫలాల వంటి పండ్ల పేర్లను రాసి ఆయనకు అందించారు స్వామీజీ. ఆ యోగి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష, కమలా ఫలాలు మొదలైన వాటిని అప్పటికప్పుడు సృష్టించాడు. పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం కూడా తెప్పించాడు. వాటిని తినమని స్వామీజీతో చెప్పగా అదేదో గారడి అని తలిచిన మిత్రులు స్వామీజీని తినకుండా అడ్డుకున్నారు. కాని స్వయంగా ఆ యోగి వాటిని తినడం ప్రారంభించగానే అందరూ తిన్నారు. చివరగా అద్భుతమైన గులాబీ పూలను తెప్పించాడు యోగి. అవి మంచు బిందువులతో కొంచెం కూడా వాడక ఎంతో తాజాగా ఉన్నాయి. బోలెడన్ని పూలను చూసిన స్వామీజీ, ఇది ఎలా అంటూ ప్రశ్నించగా, అంతా హస్తలాఘవం అన్నాడు ఆ యోగి. యోగి దగ్గర నుంచి తిరిగి వచ్చాక కూడా స్వామీజీ ఆ యోగి గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. అసలు ఆయన ఇదంతా ఎలా చేయగలిగాడని సుదీర్ఘంగా ఆలోచించసాగారు స్వామీజీ. అలా ఆయన ఆలోచనల్లోంచి స్వామీజీకి లభించిన యుక్తియుక్తమైన జవాబు మనస్సు. మనస్సును వశపరుచుకుంటే శక్తి ఉద్భవిస్తుంది. ఇతరుల మనస్సును కూడా తన కోరిక మేరకు వ్యవహరింపజేసే సమర్థత లభిస్తుంది. ఎందుకంటే ఆధారంలో మనస్సులన్నీ పరస్పరం సమైక్యమైనవే అనే సమాధానం లభించింది వివేకానందుల వారికి. వ్యక్తిగత మనస్సు అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. మానసిక శక్తి చూపించి అక్కడ ఏనుగు ఉంది అని చెప్తే ఆ మరో వ్యక్తికి ఏనుగే కనిపిస్తుంది. అది అసలైన మానసిక శక్తి సృష్టించే అద్భుతం అంటూ అసలు విషయాన్ని అర్థం చేసుకున్నారు స్వామీజీ. ఆ తరుణంలో మానసిక శక్తి నిదర్శనాన్ని ప్రత్యక్షంగా చూశారు స్వామి వివేకానంద. హైదరాబాద్ పర్యటన స్వామివారిలో గొప్ప ఉత్సాహాన్ని, మానసిక దృఢత్వాన్ని, చొరవను అందించింది. మానసిక శక్తులు అనే అంశం మీద 1900 లాస్ ఏంజిల్స్లో ప్రసంగిస్తూ, వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇటువంటి యోగులు ఉండేవారని, కాలంతో పాటుగా వారి సంఖ్య తగ్గిపోయిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉందని, అందరి మనస్సులను సమైక్యపరిచినప్పుడు ఒకరి ఆలోచనలు మరొకరికి తంతి వలె పంపవచ్చని స్వామీజీ తెలియజేశారు. అయితే ఆధ్యాత్మిక సాధకుడు ఇటువంటి సిద్ధుల గందరగోళంలో పడరాదని స్వామీజీ హెచ్చరించారు. ఫిబ్రవరి 17 స్వామీజీ హైదరాబాద్ నుంచి చెన్నైకి పయనమయ్యారు. స్వామివారికి వీడ్కోలు పలికేందుకు 1000 పైగా ప్రజలు స్టేషన్కు తరలివచ్చారు. భాగ్యనగర పర్యటన స్వామీజీ జీవితాన్ని కొంతవరకు ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. అప్పటి వరకు పాశ్చాత్య దేశాలకు వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉన్న తరుణంలో సందిగ్ధపు చాటు తెరలు తొలగి ఓ ఖచ్చితమైన నిర్ణయానికి రాగలిగారు. హైదరాబాద్లో జరిగిన మొట్టమొదటి అతిపెద్ద బహిరంగ ఉపన్యాసం వివేకానందుల వారి జీవితంలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి తదుపరి కార్యసాఫల్యానికి ఆధారంగా నిలబడింది. అప్పటి వరకు అందరికీ పూర్తిగా పరిచయం లేని స్వామీజీ తన హైదరాబాద్ పర్యటనతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఆయన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. జనసంద్రం ఎక్కువైనప్పుడు వక్తలోని అసలైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మహబూబ్ కళాశాలలో అచ్చంగా ఇదే జరిగింది. తన పాశ్చాత్య పర్యటన విజయానికి మూల కారకంగా నిలిచింది. వివేకానందుల వారు భారతదేశానికి ఒక వరప్రసాదం. ఈ భూమిపై అవతరించిన యుగపురుషుడు. ఏ వ్యక్తి అయినా స్వామీజీని దర్శించి ఉంటే అది కేవలం 5 నిమిషాలు కావచ్చు. ఆ వ్యక్తితో మాట కలపాలనిపిస్తుంది. స్వామీజీ దర్శించిన, ప్రయాణించిన ప్రాంతాలను తీర్థక్షేత్రాలుగా భావన చేస్తాం. హైదరాబాద్ నగర పర్యటన
ఆధ్యాత్మిక చర్చ గురించి విన్నప్పుడు ఆనందోత్సాహాల్లో మునిగి తీరుతాం. అందుకే వారు దర్శించిన ప్రాంతాలు, కళాశాల ఇప్పటికీ చారిత్రాత్మక స్థలాలుగా చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నాయి. స్వామి వివేకానంద హైదరాబాద్ సందర్శన సనాతన ధర్మానికి, దక్షిణ భారతంలో రామకృష్ణ సంఘం అభివృద్ధికి దోహదకారి అయ్యింది. చారిత్రాత్మకతతో పాటు వివేకానందుల వంటి యుగ పురుషుని సందర్శనతో పులకించిపోయింది భాగ్యనగరం. ఒక దశలో ఆత్మవిశ్వాసాన్ని చేజార్చుకునే స్థితిలో ఉన్న వివేకానందుల వారు కేవలం ఓర్పుతో తాను అనుకున్న కార్యాన్ని సాధించారు. నమ్మకమే ఆయన్ను సుదూర తీరాలకు తీసుకువెళ్లి అత్యున్నత శిఖరాలను అందుకునేలా చేసింది. నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం అంటూ స్వామీజీ చెప్పే మాటలు ఎంతో మందికి నిత్య ప్రేరణను కలిగిస్తాయి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే రేపైనా విజయం దక్కుతుంది అని చెప్పే స్వామి, కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అంటూ యువతలో దాగి ఉన్న మహోన్నతమైన శక్తిని మేల్కొల్పుతారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రతతో ప్రపంచంలోని అన్ని శక్తులను జయించిన మానవునిగా స్వామీజీ ఎందరికో ఆదర్శప్రాయులు. ధైర్యాధైర్యాలలోనే చావు బతుకులు ఉన్నాయని యావత్ భారతావానికి చాటి చెప్పిన పుణ్య పురుషుడు వివేకానందుడు. వ్యక్తిత్వం ఒక మనిషికి ఎంత అవసరమో, అది లేకుంటే జీవితం ఎంత దుర్భరమో ఆయన తన చేతలతో నిరూపించారు. ఆశయం లేనివాడే నిజమైన పేదవాడు అంటూ ఆయన కలలుగన్న భారతదేశం వైపుకు అడుగులు వేస్తూ స్వామీజీ సందేశాన్ని మన నిత్య జీవితాల్లో ఆచరణలో పెట్టి దాన్ని విశ్వవ్యాప్తం చెయ్యడమే ఆయనకు మనమివ్వగలిగే ఘనమైన నివాళి.